ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించి రివైజ్డ్ కీ ఇవ్వడం జరిగింది. ఆ రివైజ్డ్ కీలో సుమారు 25 బిట్లకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు డిలీట్ చేయడం జరిగింది. కొన్నిటికేమో 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది, కొన్నిటికేమో ఆన్సర్స్ మార్చడం ఇవ్వడం జరిగింది అనమాట. ఆ అంశ అవేంటో మనం ఒకసారి చూద్దాం. చూడండి, విజ్ఞానేశ్వర రోట్ మితాక్షర అట్ ద కోర్ట్ ఆఫ్ చాళుక్య ఎంపరర్ విక్రమాదిత్య 6. ఇట్ వాజ్ లా ఆఫ్ ప్రైమోజెనిచర్. ఇది అంటే చాళుక్య విక్రమాదిత్యుడు 6 చాళుక్య విక్రమాదిత్యుడు రాసినటువంటి ఆస్థానంలో ఉన్న మరి విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర అనేది ఏంటి అని ఇచ్చాడు. లో ఆఫ్ ప్రైమోజెనిచర్ అనేది ఇది. దాన్ని ఒకసారి మీకు చాళుక్య విక్రమాదిత్యుడు 6 ఆస్థానంలో విజ్ఞానేశ్వరుడు రచించిన మితాక్షర అనేది ప్రైమోజెనిచర్ సిద్ధాంతం. నెక్స్ట్ 6 బిట్. ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ అట్ లండన్ ఇన్ 1930 టు డిస్కస్. అంటే 1930లో జరిగిన ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏమి చర్చించారు అంటే, ఇక్కడ భారతదేశ భవిష్యత్తు రాజ్యాంగం మరియు భారతదేశ రాజ్య హోదా, ఈ రెండు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఆన్సర్. ఇంకా 10వ బిట్ చూసినట్లయితే, నేమ్ ద రాణా ఆఫ్ మేవాడ్ రాజు రాణా ప్రతాప్ సింగ్ రాణా హూ ఎంప్లాయిడ్ బక్సరియా ముస్లిమ్స్ ఇన్ హిజ్ ఆర్మీ. ఇది డిలీట్ చేశారు. బక్సరియా ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్న మేర్వాడ్ రాణా అనే దానికి ఆన్సర్ డిలీట్ చేయడం జరిగింది, బిట్ డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ రిలేటింగ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి ఆన్సర్ 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఈ బిట్లో 3 ఆన్సర్ కరెక్ట్. అదేంటి, సుప్రీంకోర్టు జడ్జ్ అడ్రస్సెస్ హిజ్ రెసిగ్నేషన్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆల్ సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ ఇన్ ఇండియా షల్ యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ద అటానమీ టు మేక్ రూల్స్ ఫర్ ద ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ కోర్ట్. ఈ 3 కూడా కరెక్ట్. ఈ 3లో ఏది మీరు సెలెక్ట్ చేసినా అది దాన్ని మార్క్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వోన్నత న్యాయస్థానం గురించి సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. ఇక్కడ కూడా 3 సమాధానాలు బిట్స్ అనే చూసాం కదా, ఈ 3 కూడా వీటిలో ఏది ఇచ్చినా కానీ కరెక్టే. నెక్స్ట్ 33వ బిట్ చూడండి, ఎస్టిమేట్స్ కమిటీ రిలేటెడ్ టు విచ్ రిఫార్మ్ టు ఎన్ష్యూర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఫైనాన్షియల్ కంట్రోల్ రిఫార్మ్స్. ఇది ఆన్సర్. ఫైనాన్షియల్ కంట్రోల్ రిఫార్మ్స్. దాని ఒకసారి తెలుగులో చూడండి, ఎస్టిమేట్స్ కమిటీ కింది వాటిలో ఏ సంస్కరణను నిర్ధారించడానికి అన్నాడు. ఆర్థిక నియంత్రణ సంస్కరణ. నెక్స్ట్ 37వ బిట్ చూడండి, హ్యాబియస్ కార్పస్ గురించి సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఈ సమాధానం దీనికి కూడా ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 38వ బిట్ చూడండి, రాష్ట్ర పాలసీకి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. రాష్ట్ర పాలసీకి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ విషయంలో తప్పు సమాధానం గుర్తించండి అంటే ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ కూడా 38 కూడా. 43వ బిట్ చూడండి, భారత రాజ్యాంగ ఆర్టికల్ 15 గురించి తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఇక దీనికి ఆన్సర్ ఆర్టికల్ 15 రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మరియు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన తరగతుల వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించడానికి అనుమతిస్తుంది అనేది ఆన్సర్ అన్నమాట దీనికి. ఓకే, నెక్స్ట్ 44వ బిట్ చూడండి, కింది వాటిలో భారత రాజ్యాంగం ఫెడరల్ లక్షణాలు కానివి ఏవి. ఫెడరల్ లక్షణాలు కానివి ఏవి అంటే దృఢమైన రాజ్యాంగం అనేది ఆన్సర్. నెక్స్ట్ 45వ బిట్ మీరు గమనించినట్లయితే, 45వ బిట్ చూస్తే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యం కానప్పుడు ప్రభుత్వానికి కానీ న్యాయవేత్తలకు కానీ ఉన్న అవకాశం ఏమిటి అన్నాడు. సర్వంతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యం కానప్పుడు ప్రభుత్వానికి కానీ న్యాయవేత్తలకు కానీ ఉన్న అవకాశం ఏమిటి అన్నప్పుడు ఈ బిట్ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఈ బిట్ను కూడా డిలీట్ చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ బిట్ మీరు చూసినట్లయితే 51వ బిట్, ఏ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ కెన్ బి టెర్మినేటెడ్ బై అడ్జర్న్మెంట్ ప్రొరగేషన్ ఆర్ డిజల్యూషన్ ఇన్ దిస్ రిగార్డ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. బోత్ ఆన్సర్స్ అంటే ఇక్కడ కూడా 2 ఆన్సర్లు ఉన్నాయి. బోత్ అని ఇవ్వడం జరిగింది. డిజల్యూషన్ ఎండ్స్ ఆల్ బిజినెస్ ఇన్క్లూడింగ్ బిల్స్ అండ్ మోషన్ బిఫోర్ లోక్సభ అండ్ అడ్జర్న్మెంట్ సైన్డ్ ఐ మీన్స్ టెర్మినేటింగ్ ఏ సిట్టింగ్ ఫర్ అన్ ఐడెంటిఫైడ్ పీరియడ్ అన్నాడు. ఇక్కడ మీరు దాన్ని మరోసారి చూడవచ్చు. ఒక పార్లమెంట్ కూడినప్పుడు రద్దు చేయాలనుకుంటే వాయిదా ప్రొరగేషన్ రద్దులు చేయొచ్చు. ఈ విషయంలో సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. 2 లోక్సభలోని అన్ని బిల్లులు ప్రమోషన్లు అన్ని రద్దు వల్ల అంతమవుతాయి. లోక్సభలోని అన్ని బిల్లులు మోషన్లు అన్ని రద్దు వల్ల అంతమవుతాయి. మరియు వాయిదా సైన్డ్ అయ్యి అంటే నియమితం కాని సమయంలో ఒక సిట్టింగ్ను రద్దు చేయబడుతుంది.
నెక్స్ట్ 59 బిట్ కూడా చూడండి, ఇది కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇన్నాడు ఏ ఆర్టికల్ ఉండటం వల్ల రాష్ట్రం ఒక చట్టానికి సంబంధిస్తే తప్ప ఒక వ్యక్తి యొక్క ఆస్తి విషయంలో తలదోర్చరాదు అన్నాడు. ఇది కూడా ఆన్సర్ డిలీట్ చేశారు, ఈ బిట్ డిలీట్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళు ఏ ఆర్టికల్ ఉండటం వల్ల రాష్ట్రం ఒక చట్టానికి సంబంధిస్తే తప్ప ఒక వ్యక్తి యొక్క ఆస్తి విషయంలో తలదోచరాదు అనేది డిలీట్ చేయడం జరిగింది 59 బిట్. నెక్స్ట్ 73 బిట్ చూడండి ఒకసారి. ఎన్ఎస్ఎస్ఓ 68వ వర్తలం ప్రకారం సాధారణ నిరుద్యోగ స్థితిని అనుసరించి భారతదేశ నిరుద్యోగ సమస్య ఎంత అన్నాడు. ఎన్ఎస్ఎస్ఓ 68వ వర్తలం ప్రకారం సాధారణ నిరుద్యోగ స్థితిని అనుసరించి భారతదేశ నిరుద్యోగ సమస్య ఎంత అంది, దీని కూడా డిలీట్ చేయడం. అకార్డింగ్ టు ది ఎన్ఎస్ఎస్ఓ 68 రౌండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ యూజువల్ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్ మెథడ్, ఇది డిలీట్ చేశాను. నెక్స్ట్ 74 బిట్ చూడండి ఒకసారి. ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అనౌన్స్డ్, ప్రత్యేక ఆర్థిక జోన్ పాలసీ భారతదేశంలో ఏ సంవత్సరం ప్రవేశపెట్టబడింది అంటే బోత్ 2000 and 2006 ఈ 2 సంవత్సరాల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 81వ బిట్టు మీరు గమనించండి. డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ ఇండియా హ్యావ్ కంటిన్యూస్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్, డిలీట్ చేయడం జరిగింది. ఇది కూడా భారతదేశం ఏ సంవత్సరాలలో నిరాటంక అధిక విద్యుత్ సరఫరా జరిగింది, ఇది కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇకపోతే విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఫుడ్ క్రాప్స్, వెస్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా ఆహార ఉత్పత్తులు అత్యధికంగా స్థలం కలదు అంటే పశ్చిమ గోదావరి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద అప్రాప్రియేట్ ఆన్సర్ అన్నాడు. గార్జెస్ అండ్ క్యానియన్స్ రిప్రజెంట్ వీ షేప్డ్ వ్యాలీస్ అన్నాడు. ఒకటి ఏ అది, బి చూడండి, గార్జెస్ ఆర్ ద ఎక్స్టెండెడ్ ఫార్మ్స్ ఆఫ్ క్యానియన్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ రాంగ్ అన్నాడు. ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ రాంగ్. క్రింది రెండు ప్రకటనలు చూసి తగిన సమాధానం ఎంచుకోండి అన్నాడు కదా. గార్జెస్ కానియన్స్ వి ఆకారం గల లోయలను తెలుపుతాయి, కానియన్స్ యొక్క వివరణాత్మక స్థలం గార్జెస్ అన్నాడు. ఈ రెండిట్లో స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ రాంగ్ అన్నాడు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ రైట్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ట్రోఫోఫాస్ సీజనల్ వేరియేషన్. ఒకటి చూడండి, సీజనల్ వేరియేషన్ ఆఫ్ అకరెన్స్ ఇన్ ద హైట్ ఆఫ్ ట్రోపోపాస్, ఇట్ ఈస్ ద ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్, ఇట్ లైస్ బిలో ద స్ట్రాటోస్పియర్. స్టేట్మెంట్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండ్ 1 is wrong, 2 and 3 ఆర్ కరెక్ట్ అని చెప్తున్నాడు. మరోసారి చూడండి, కింది వాటిలో ఏ ప్రకటనలు సరిగ్గా ట్రోపోపాస్ గురించి వివరిస్తాయి. ట్రోపోపాస్ ఎత్తులో ఋతువులతో ఏర్పడే మార్పు ఉంటుంది, ఋతువులలో ఏర్పడే మార్పు అని చెప్తున్నాడు. ఇది తప్పు అంట. ట్రోపోపాస్ స్ట్రాటోపాస్ల మధ్య ట్రాన్సిషన్ జోన్ ఉంది, ఇది కూడా కరెక్టే. ఇది అది స్ట్రాటోపాస్కు కింద ఉంటుంది అనేది కూడా కరెక్టేనా. ఈ 2, 2, 3 కరెక్ట్, 1 రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏరియా చూడండి, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏరియా తక్కువ కనమాట. రష్యా, కెనడా, యుఎస్ఏ, చైనా. అది. నెక్స్ట్ విస్తీర్ణతలో కింది పట్టికలో ఏ రాజ్యాలు అవరోహణ క్రమంలో ఉన్నాయి అన్నాడు. విస్తీర్ణతలో అంటే వైశాల్యం, విస్తీర్ణతలో రష్యా, కెనడా, ముందు రష్యా తర్వాత కెనడా, ఆ తర్వాత యుఎస్ఏ, తర్వాత చైనా. నెక్స్ట్ 117 బిట్ కాదు ఇది, 118 నెక్స్ట్ బిట్ చూడండి. ఇంతే మొత్తం మీద ఏంటంటే మనకి ఒక 25 బిట్లు దాకా ఇవ్వడం జరిగింది. ఇంట్లో కొన్ని డిలీట్ చేయడం జరిగింది, కొన్నిటికి 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది, మరికొన్నిటికి ఆన్సర్లు మార్చడం జరిగింది అనమాట. ఈ విధంగా ఏంటంటే మరి ఇచ్చినటువంటి అన్ని అంశాలు అన్ని చాలా బిట్స్ కూడా కొద్దిగా సందిగ్ధానికి లోన్ అవ్వడం జరిగింది. అందుకే అభ్యర్థులంతా కూడా సుమారు 25 మార్కులకు సంబంధించి ఇటువంటి చేంజెస్ జరగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు చాలామంది కూడా 1 మార్క్ 2 మార్క్స్ దగ్గర తమ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళంతా భావించడం జరుగుతుంది. చాలామంది విద్యావేత్తలు మరి విద్యా నిపుణులు కూడా ఈ కీ గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇలా క్వశ్చన్ పేపర్స్ సెట్టింగ్ చేసేటప్పుడు మరి నిపుణులు తగిన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల అభ్యర్థులు తారాతలు మారిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు
చాలా వరకు నష్టపోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొన్నిటికి అయితే ఆన్సర్లు మార్చడం జరిగింది, కొన్నిటికేమో అన్ని ఆన్సర్లు కరెక్ట్ అవ్వడం జరిగింది, కొన్నిటికేమో అసలు ఆన్సర్లు ఇవ్వలేదు, మరికొన్నిటికేమో మరి డిలీట్ చేయడం జరిగింది, ఆన్సర్ లేకపోవడం వల్ల వాటిని డిలీట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఇటువంటి పరిస్థితి ప్రతిసారి మనం గమనిస్తాం, ఇలా రిపీట్ అవ్వకుండా ఉంటే అభ్యర్థులకు చాలా వరకు న్యాయం జరుగుతుంది అనేది అందరి అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.